ఇప్పుడు నార్మల్ ఇంటర్వ్యూస్ లో ఎక్కడ ఏంటి అన్న తెలుసు అందరి జనాలకు కూడా తెలుసు సో ఇప్పుడైతే మనం రీసెంట్ గా జరిగిన కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము దండకేడల్ సాంగ్ గురించి ఇప్పుడు చూశారు కదా రవితేజ గారి సినిమాలో చేశారు అది ఆల్రెడీ ఫోక్ లో ఉంది ఫోక్ విన్ అంటే ఫోక్ లో మన సిక్స్ నైన్టీ సిక్స్ టీవీ లో ఉంది అది దాంట్లో కూడా నేను టూ సాంగ్ చేయడం జరిగింది దాదాపు అది రిలీజ్ అయ్యి కూడా వన్ టూ ఇయర్స్ అయింది అనుకుంటా అవును సో ఏంటంటే ఫోక్లో చాలా వరకు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య రీసెంట్గా వచ్చిన సందరంగధర్యా కానీ ఇవన్నీ ఫోక్ ఫోక్లో నుంచి తీసుకొచ్చి మూవీస్లో పెడుతున్నారు మళ్ళీ వాళ్ళకి ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు ఫోక్ వాళ్ళకి ఇప్పుడు ఫోక్లో ప్రతి ఒక్కరు చాలా ఇంట్లలో కూర్చొని పొలాలలో పాడుకొని వాళ్ళు ఏదో వాళ్ళ చేసుకొని చిన్నగా యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకొని వాళ్ళ బతుకు బతుకుతుంటే వీళ్ళన్నీ కాపీ చేసుకుంటే ఎలా అన్నా అవును దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలిరా ఎట్లంటే ఒక జాన జానపదం పదం అనేది ఊరికే రాదనమాట ఊర్లల్లోకి పోయి మనం ఎంత సేకరిస్తామో దాన్ని కష్టపడి అది పల్లె మట్టి నుంచి చూస్తుందనమాట ఆ పల్లె పల్లె మట్టిదనాన్ని మీరు కావాలంటారు మూవీ వాళ్ళు కావాలంటురు కాబట్టి ఈ సాంగ్ని ఎవరైతే ఇదివరకు ఉన్నారో ఈ సాంగ్ అసలు యూట్యూబ్లలో ఉందా లేదా ఒక లిరిక్ అనేది దసరుమాలు దండకడేయాలని మనం చూసుకున్నాం ఇప్పుడు రీసెంట్గా సాంగ్ వచ్చింది నేను ఈ నైన్ సిక్స్ టీవీ నైన్ ఛానల్లో కూడా రీసెంట్గా పంపిస్తే నేను చూసిన అనమాట అది ఎట్లంటే అది తన సొంతంగా రాసిండో మనకు తెలియదు అనమాట వాస్తవంగా కానీ ఒక జానపదాన్ని చూసినప్పుడు మాత్రం విన్నప్పుడు మాత్రం ఆ లిరిక్ అయితే అది మంచి ట్రెండింగ్లోనే ఉంది ఒకప్పుడు ఆ సాంగ్ ఆ ట్రెండింగ్లో ఉన్న సాంగ్ మళ్ళీ మూవీకి తీసుకున్నప్పుడు వాళ్ళని కొంచెం మాట్లాడాలన్నమాట వాళ్ళని కనుక్కొని చేస్తే కరెక్ట్ పని కనుక్కోకుండా చేయకుంటే మాత్రం అది పద్ధతి కదా అందులో అందులోటైనా కూడా ఇప్పుడు ఈ రోజులలో జానపదాలు ఎట్లా మూవీస్ వాళ్ళు తీసుకుంటున్నారు తీసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది తీసుకుంటున్నారు కానీ అదే ఒక ఫోక్ సింగర్కి ఛాన్స్ ఇవ్వండి అలా ఇవ్వరు కదా వీళ్ళు సాంగ్ తీసుకుంటున్నారు సాంగ్ ఫోక్ లో ఎంత హిట్ అయిందో మూవీలో పెడితే కూడా అంత డబల్ హిట్ అయినప్పుడు ఒక జానపద కళాకారుని చేత పాడిస్తే తప్పేం కాదు కదా ఒక ఛాన్స్ చూడాలి ఎవరైనా సరే ఒక మూవీ సాంగ్సే పాడాలి ఈ సాంగ్ పలానా వ్యక్తులే పాడాలని అట్లా ఉంటే మాత్రం జానపదాలు తీసుకోవడం కూడా అనవసరం ఇప్పుడు ఒక లైన్ తీసుకోవడము లేదా ఒక ట్యూన్ తీసుకోవడమే వేరు మొత్తం సాంగ్కి సాంగే మొత్తం మ్యూజిక్ అన్ని కాపీ చేసేసారు ఆల్మోస్ట్ సేమే ఉంది అంతా కూడా బీజిఎం కానివ్వండి ఇదే మ్యూజిక్ అన్నీ కూడా సో ఏమంటున్నారంటే ఎలాంటి న్యాయం ఉండాలి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎట్లా అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా వెళ్ళింది ఒక మూవీలో అది రిలీజ్ అయిందంటే ఆటోమేటిక్గా దాన్ని మనం ఏం చేయలేము పట్టు కానీ ఆ సాంగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇప్పుడు పరంగా కానీ లేకపోతే దాని కంటెంట్ కనీసం వాళ్ళకి అప్రోచ్ అయ్యి మాట్లాడాలి కదా ఒక సాంగ్ తీసుకునేటప్పుడు చెప్పి మాట్లాడాలి ఎట్లయినా పెద్దతనం వాళ్ళది ఉన్నట్టు ఉండి ఆ సాంగ్ తీసుకోవడం అది పద్ధతి అయితే కాదు అంటే మీరేమనుకుంటున్నారు ఫోక్ సాంగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మూవీ వాళ్ళు ఇప్పుడు మంగ్లీ అక్క కూడా ఉన్నారు ఫోక్ సాంగ్స్ పాడుతున్నారు ఓన్గా ఛానల్ తనతో కూడా చేశారు కదా ఇప్పుడు రీసెంట్ గా ఏం ఏం పాడారు తనతో కొన్ని ఫోక్ సాంగ్స్ కానీ ఫోక్ స్టూడియో ప్రోగ్రామ్ కానీ అట్లా చాలా చేసిన అక్కతో ఓకే సో మూవీస్ కి కొంచెం తగ్గిపోతుంది మ్యూజిక్ విధంగా అని చెప్పేసి అనుకోవచ్చా మనం మూవీస్ కి తగ్గిపోతుంది అనడం చెప్పుకోవడం అని అంటే మ్యూ అదే మన మూవీ సాంగ్స్ అయితే తగ్గిపోతున్నాయి ఇప్పుడు ఎట్లా తగ్గిపోతున్నాయి అంటే ఒక జానపదం అనేది ఇప్పుడు ట్రెండ్లో ఉంది మూవీ సాంగ్స్ కూడా అంత ట్రెండ్ లో ఉండట్లేదు ఒక సాంగ్ ఒక జానపదం పాడి పెడితే నరసపల్లి సాంగ్ ఒక అచ్చమైన జానపదం అది ఈ రోజుల మూడు వందల మిలియన్స్ ఆటోమేటిక్ గా చాలా సాంగ్స్ రీసెంట్ బుల్లెట్ బండి సాంగ్ రాసిన సాంగ్ అది ఆటోమేటిక్ గా చూడండి అది ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కి మళ్ళీ సినిమాలో టీవీలో పెట్టి పాప డాన్స్ చేసినట్టు కూడా సీన్ చేశారు చేశారు అవును అయింది దాంట్లో అట్లా చేయడం జరుగుతుంది అంటే జానపదాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయని అంటే మూవీ సాంగ్స్కి తగ్గిపోయినాయి జానపద జానపదంకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అదే విధంగా కళాకారులకి ఆ దాంట్లో ఉన్న రైటర్స్కి ఆ సేకరణ ఒక జానపదం తీసుకొచ్చిన వాళ్ళని ఫస్ట్ కనుక్కోమని చెప్తున్నా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ